क्लांबराधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वज्ञोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रोनिमरालजी यूट्यूब ानल चूसिनटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादम्। ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు ఏదైతే మనసులో తలుచుకుంటారో అది తప్పకుండా జరిగి తీరుతుంది। చాలామంది నేను కలెక్టర్ కావాలని చెప్పేసి, నేను ఒక మంచి ఉద్యోగస్తునై ఉండాలి, వ్యాపారాల్లో చాలా లాభాలు గడించాలి, మంచి వ్యాపారవేత్త కావాలని చెప్పేసి, కొందరు సంఘ సంస్కర్తలు కావాలని చెప్పేసి, కొందరు సినిమా ఆర్టిస్టులు కావాలని, సెలబ్రిటీలు కావాలని ఎంతో ఆశపడుతూ వాళ్ళు మనసులో అనుకుంటారు। ఆ మనసులో అనుకొని అది సాధ్యమయ్యేంత వరకు పట్టుదలతో కృషితో వాళ్ళు దాన్ని సాధించుకొని తీరుతారు। మరి ఆ సాధించుకు అంత పట్టుదలతో ఉన్నటువంటి తేదీలు ఏంటి, ఆ తేదీలకు ఉన్నటువంటి మహత్వం ఏంటి, మహాబలం ఏంటి, వాళ్ళు అనుకున్న స్థాయి ఏంటి, వాళ్ళు కాబోయే లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలా దాన్ని అధిగమిస్తున్నారు, అది ఏదైనా కూడా మనం పట్టుదల అంటే కొందరికి మాత్రమే ఆ భగవంతుడు ఆ యొక్క ఫలితాన్ని ఇచ్చాడు। అంటే అందరూ చేస్తారేమో, చేస్తే చేయనివ్వండి, అందరినీ 100 మందిని పరుగు పందెంలో పరిగెత్తిస్తే దానిలో ఇద్దరు కంటే ముగ్గురు నలుగురు వేస్తారు, కానీ 100 మంది అయితే పరుగు పందెంలో పరిగెత్తి ఫస్ట్ క్లాస్లో పాస్ కాదు। అలాగా కొన్ని నెంబర్లకు మాత్రమే పవర్ ఇచ్చాడు భగవంతుడు। ఆ పవర్ ఏంటంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తేదీలలో పుట్టిన వారికి మహాప్రయోజకులు అవుతారు వీళ్ళు। సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ రంగాలలో ఉత్తీర్ణత లభిస్తుంది, అగ్రస్థానంలో వ్యాపారంలో నిలిచే ఒక యోగం ఉంటుంది, మనసులో ఏదైతే కోరుకుంటారో తప్పకుండా జరిగిపోతుంది, దీనిలో ఎటువంటి సందేహం లేదు। మీరు కావాల్సిందంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతారు। ఆ భగవంతుడు అలాంటి డేట్ ఆఫ్ బర్త్లో మిమ్మల్ని జన్మించినందుకు, ఆ స్వేచ్ఛనిచ్చినందుకు మీరు చాలా సంతోషపడండి, గర్వపడండి, మీరు తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।